ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మారెడ్డి గారికి కావలి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు 38వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుడ్లూరు మాల్యాద్రి మాజీ కౌన్సిలర్ 38వ వార్డు, ఏగూరు పుల్లయ్య మాజీ కౌన్సిలర్ 35వ వార్డు కావలిపట్టణం. కావలిపట్టణం వైకుంఠపురం జనతాపేటలోని పేదలకు అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ రూపుదిద్దుకుంది. త్వరలో ప్రారంభానికి తుదిమెరుగులు దిద్దుకుంటుంది. చాలా కాలంగా ఆ ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్ పెద్ద భవనాల్లో కొనసాగుతూ వచ్చింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉందా అనేది ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పెద్దభవని రోడ్డు పక్కనే మున్సిపాలిటీ వాటర్ ట్యాంకు వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ను 20 లక్షల రూపాయల నిధులతో 10 పడకలు అధునాతన వసతులతో నిర్మించారు. ఈ పనులను స్థానిక మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరు పుల్లయ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికంగా పేదలున్న వైకుంఠపురం ప్రాంతంలో అన్ని వసతులతో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ అని సుమారుగా 20 లక్షల రూపాయలతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ని ఈరోజు మా శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా వైకుంఠపురంలో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఉంటే వాళ్ళందరికీ కూడా వైద్యం తొందరగా అందుబాటులోకి వస్తుందని ఆయన మాకు ఇక్కడ కట్టాలని ఒక దృఢ నిశ్చయంతో మా 31, 35, 38 మా ఇద్దరు పుల్లయ్య గారికి కానీ నాకు కానీ కట్టమని త్వరితగతిన కట్టాలని మమ్మల్ని ప్రోత్సహించారు. ఆయనకి మా కృతజ్ఞతలు. ఆయన ప్రోత్సాహంతో మేము ఇంత తొందరగా ఈ హాస్పిటల్ని పూర్తి చేసాం. దీంట్లో ముఖ్యంగా 10 పడకలు ఉంటాయి. 10 పడకలు మరియు ల్యాబొరేటరీ, డాక్టర్ గారి రూమ్స్ మరియు మెడికల్ రూము, ఇక్కడ మీటింగ్ హాల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 108, 104 వెహికల్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా తొందరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది తొందరగా కూడా ఇంకొక తొందరలో ఇది ఓపెన్ కాబోతుంది. గౌరవ శాసనసభ్యులు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కళ ఈ కావలపట్నంలో ఇట్లాంటివి 3 కడుతున్నారు. 1 వెంగళరావు నగర్లో మరియు పుల్లారెడ్డి నగర్లో వైకుంఠపురం. ఈ 3 కూడా తొందరలో రూపుదిద్దుకొని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడతాయి. కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన చేసే అభివృద్ధి పనుల్లో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఒక భాగం. ఆయన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టాలనే ఉద్దేశంతో మమ్మల్ని 35, 38 వార్డు నుంచి మమ్మల్ని ఇద్దరిని ఎంతో గట్టిగా ప్రోత్సహించి దీన్ని కట్టించడానికి ఆయన తోడ్పడ్డాడు. ఆయన ఇచ్చిన భరోసా వల్లే మేము దీన్ని చేయడం జరిగింది. కలిగిరి మండల ప్రజలకు, వెంచమూరు తాలూకా ఎన్జీఓ సంఘం నాయకులకు, సభ్యులకు, ఎన్జీఓలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ వెలుగోటి మధు, ఈఓపీఆర్డీ కలిగిరి మండలం ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు, వెంచమూరు తాలూకా.